నమస్తే, నేను మీ శ్రీనివాస్. బులెటిన్ లోకి స్వాగతం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సహకరించండి. ఇక బులెటిన్లోకి వెళ్దాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు పదవీ కాలం ముగిసిన ఎంపీటీసీ జెడ్పీటీ సర్పంచ్లను మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సన్మానించారు. మొత్తంగా ఈ సందర్భంగా సండ్ర వెంకటవీరయ్య మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం మరుగున పడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలవుతున్నా ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదన్నారు. స్పెషల్ ఆఫీసర్లతో గ్రామాభివృద్ది కుంటుపడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయలేదని, ఎవరైనా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని, వ్యక్తిగతంగా పోవద్దని గెలుపోటములు స్ఫూర్తిగా తీసుకుంటానన్నారు సండ్ర వెంకటవీరయ్య. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంచార శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు స్థానిక సంస్థలకు ఒక గుర్తింపు తెచ్చి దేశంలోనే ఒక అగ్రగామి అభివృద్ధిలో దేశంలో 20 ఉత్తమ పంచాయతీ ఎన్నికైతే 17 మన రాష్ట్రం నుంచి కాక ఉత్తమ మున్సిపాలిటీ ఎన్నికైతే 17 మన రాష్ట్రం నుంచి ఎన్నికే విధంగా వాళ్ళు చూసుకున్న అది సాధ్యమైంది. గత 7 విధంగా సర్పంచం లేక గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం ఎలక్ట్రీ జరిగింది. ఫలితంగా ఇప్పుడు గ్రామాల్లో ఎవరిని మందులు ఇచ్చినా సగం మంది ఫోన్ చేసినారు ద్వారా వచ్చిన వాళ్ళని పరామర్శించడానికి కూడా వాళ్ళ కూడా వస్తుంది. ఒకరికి వస్తే కుటుంబం మొత్తం కూడా జ్వరాలు వచ్చే పరిస్థితి ఉంది. అంటే మన పారిశుద్ధ్యం పడగేసి ఈరోజు ఏ విధంగా సత్తుపల్లి నియోజకవర్గంలో మరి ఈరోజు ఎంపీటీసీ సభ్యులుగా అన్ని మండలాల ఎంపీటీ కానీ ఎంపీటీసీ కానీ ఇలా ప్రజాపత్ర చైర్మన్ కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ఏమాత్రం కూడా వారి పదవికి ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాల పాటు మీ అందరి సహకారంతో మరి వాళ్ళు ఎంపీటీసీ సభ్యులుగా ఎంపీటీగా ఎంపీసీలుగా ఎన్నికైన సందర్భంగా మనందరి తరఫున వారికి అభినందనలు శుభాకాంక్షలు చెప్పడంతో నా నియోజకవర్గంలో ప్రతినిధిగా మరి అందరినీ మండలం పనిచే విధంగానే మనం పనిచేశాం. ఎవరి మీద ప్రచారం చేయలేదు. నాకు బీజేపీ చాలా మంది నేను ఎమ్మెల్యేలను ఎవరికి ఫోన్ చేయలేదు. మేము ఒక్కరి ఎమ్మెల్యేని ఫోన్ చేసే పరిస్థితి మన నియోజకవర్గంలో ఉండేది. మరి ఈరోజు దానికి ఎందుకంగా ఏ రకంగా జరుగుతుంది, ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. పట్టుదలగా చెప్పాల్సిన అవసరం లేదు.